వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. కొత్త ఆధార్ కార్డ్ అనేది యుఐఏ సంస్థ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ చేస్తూ కొత్త రకమైనటువంటి ఆధార్ కార్డ్ని తేవడం జరిగింది. సో కొత్త డిజైన్లతోటి కొత్త రకమైనటువంటి ఫీచర్స్ తోటి ఈ ఆధార్ కార్డ్ అనేది ఉండబోతుందన్నమాట. సో ఈ ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా వీడియోలో మీకు డెమో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీ మొబైల్లో కావచ్చు, లేదంటే మీ సిస్టంలో కావచ్చు, మీకు నచ్చినటువంటి బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ సెర్చ్ బార్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు యుఐడిఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. చూడండి, ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ వస్తుంది, క్లిక్ చేయండి. చేయగానే మనకు ఇక్కడ ఈ విధమైనటువంటి వెబ్సైట్లోకి వెళ్తుంది ఆ లింక్ అనేది. చూడండి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఆధార్ కార్డ్ యొక్క ఫీచర్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ మనకు చూడొచ్చు. సో డిజిటల్లీ మన యొక్క సిగ్నేచరు, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో మన యొక్క ఫోటోగ్రఫీ అంతా కూడా సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజైన్ పరంగా వీళ్ళు ఏంటంటే కొత్త మార్పులు అనేది తేవడం జరిగిందనమాట. ఇదివరకు మనకు సో మన యొక్క జెండా ఫ్లాగ్ టైప్ కలర్స్ అనేవి సింపుల్గా ఇచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే సో మధ్యలో అశోక చక్రం కూడా ఇవ్వడం జరిగింది. సో కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది కొంత అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఇంకా మనకు లాస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే, ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు ఏంటని డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనము డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చండి, డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఈ ఆప్షను. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సింపుల్గా టైప్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నా ఆధార్ నెంబర్ అనేది ఇస్తాను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత కింద మనకు క్యాప్చా ఉంది కదా, సో క్యాప్చా కూడా ఇచ్చేద్దాము. ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ చేయండి. చేయగానే మనకు ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుందన్నమాట డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనము ఓటీపీ అనేది ఇద్దాము. సో ఇచ్చిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ ఉంది కదా, సో క్లిక్ చేసేయండి. చేయగానే మనకి సో డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుందన్నమాట. సో ఓపెన్ చేద్దాము. మనకు ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో మీలో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మీ నేమ్లో ఫస్ట్ 4 అక్షరాలు స్మాల్ లెటర్స్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకు డిజైన్ అనేది మారిపోయింది పాత వాటితో పోలిస్తే. మనకి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అదేవిధంగా మనకి ఎప్పుడు డౌన్లోడ్ చేసాము ఏంటనేది కూడా ఇక్కడ చూపిస్తుందండి. సో ఎప్పుడు డౌన్లోడ్ చేసాం ఏంటనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్గా మనకి డిజైన్ కూడా మారిపోయింది. సో మనకి ఇక్కడ విఐడి ఐడి కూడా ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే ఆధార్ కార్డు బదులు ఇక్కడ విఐడి నెంబర్ అనేది ఇవ్వడం బెటర్ అన్నమాట. సో మనకు మన యొక్క ఆధార్ నెంబర్ అనేది మన యొక్క డేటా అనేది సెక్యూర్గా ఉండడం కోసము ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి ఆధార్ కార్డుని మీరు ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.